అధ్యక్ష, ఎందుకంటే ఇది సభని అదేవిధంగా యావ తెలంగాణ రైతాంగానికి మిస్లీడ్ చేస్తారు. ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ దిస్ హౌస్ నేను ఆన్ రికార్డ్ స్టేట్ చేస్తున్నా, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో కలిశారు. అనేక సందర్భాల్లో ఈ నీటి వాటాల గురించి చర్చించారు. ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గురించి టెండర్ కాల్ ఫర్ అయినక్క కేంద్ర ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చింది, మీరు ఢిల్లీకి రండి, అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ చేద్దాము అని. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అవాయిడ్ చేయడానికి, సారీ ఐ స్టాండ్ కరెక్టెడ్, అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ వీడియో కాన్ఫరెన్స్ చేద్దామని, వీడియో కాన్ఫరెన్స్లో అర్ధ గంట మీటింగ్ చేసి ఆ రోజు ఆ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అబ్జెక్షన్ చెప్పుంటే టెండర్ ప్రక్రియ ఆగిపోయేది. ఆ టెండర్ ప్రక్రియ పూర్తయి అగ్రిమెంట్ అయినాక అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పోయిన విషయం కూడా యావత్ తెలంగాణ ప్రజానికి తెలియజేస్తాను. నేను చెప్పింది ఏంది, వారు మాట్లాడింది ఏంది అధ్యక్ష, ఈ లెటర్లో ఈ ప్రభుత్వము కేంద్రానికి ఫిర్యాదే చేయలేదు అని మీరు వైట్ పేపర్లో రాసినారు. వైట్ పేపర్ అంటే ఇది ఫాల్స్ పేపర్ అయిపోయింది. ఫిర్యాదు చేసిన మహాప్రభు 5 తారీఖు జీవో వస్తే వారంలోపే కేంద్రానికి ఫిర్యాదు చేసినాము, గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళాము, స్టే తెచ్చినాము అని నేను స్పష్టంగా అంటే, ఇందులో తప్పుల తడకగా ఈ పుస్తకం తయారు చేయడానికి మచ్చు తునకగా ఒక 4 చూపించాను మీకు, ఇప్పుడు 4 చూపించాను. సో ఇంకా ఇందులో చాలా తప్పులు తడక ఉన్నాయి, రేపు కల్లా మొత్తం చదివి దీంట్లో ఉన్న తప్పులన్నీ రేపు ప్రెస్ ద్వారా చెప్తా. అంటే బేసికల్లీ ఈ దిస్ ఈజ్ నాట్ ఏ వైట్ పేపర్, దిస్ ఈజ్ ఏ ఫాల్స్ పేపర్. చాలా విషయాలను కూడా ఈరోజు ప్రజలను తప్పుదో పట్టించే విధంగా చేశారు అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష ఇదే దాంట్లో ఇంకోటి చెప్పినారు అధ్యక్ష. ఏం చెప్పినారు, పేజ్ 14, ఇంకా చాలా ఉన్నాయి కానీ నేను టైం తీసుకొని అసలు సబ్జెక్ట్ పోతుందని నేను ఐ కన్ఫైన్ టు వెరీ ఫ్యూ థింగ్స్. పేజ్ 14లో ఏం చెప్పారంటే, కేఆర్ఎంబికి అప్పచెప్పాలని చెప్పి ఒక నోటిఫికేషన్, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ నోటిఫికేషన్ను ప్రభుత్వం సవాలు చేయలేదు అని పేజ్ 14లో చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ 19 మే 2023 17th బోర్డ్ మీటింగ్. ఇందులో ద స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఐ అండ్ క్యాడ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేటెడ్ దట్ దే డు నాట్ అగ్రీ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆఫ్ శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్ అండ్ స్ట్రెస్డ్ దట్ ద మ్యాటర్ మే బి రెఫర్డ్ టు ద అపెక్స్ కౌన్సిల్ టు డిస్కస్ కామన్ అసెట్స్ అండ్ టు రివ్యూ ద గెజిట్ నోటిఫికేషన్ నంబర్ 2842E డేటెడ్ 15/7/2021. స్పష్టంగా దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము అని చెప్పి కూడా గెజిట్ నోటిఫికేషన్ను అపెక్స్ కౌన్సిల్కు రెఫర్ చేయాలని చెప్పి కూడా ఇందులో చెప్పడం జరిగింది. ఇకపోతే గౌరవనీయులైనటువంటి మంత్రి గారు మళ్ళీ సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు. ఏంటంటే గత ప్రభుత్వం కృష్ణ, అది మొన్న చాలా డీటెయిల్గా సభలో డిస్కషన్ అయింది, నేను ఆధారాలతో సహా సభ ముందు పెట్టాను, కానీ మళ్ళీ చెప్పిన ఒక అబద్ధాన్ని 100 సార్లు ఆడితే నిజమైంది అనేటువంటి రీతిలో ఆనాడు ఎన్నికల ప్రచారంలో గోబల్సే, ఇవాళ సభలో కూడా గోబల్స్ ప్రచారం చేసే ప్రయత్నం చాలా బాధకరం అధ్యక్ష. కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పచెప్పింది ఎవరు అనేది నేను మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ వారు మళ్ళీ మళ్ళీ చదివింది కనుక తప్పని పరిస్థితుల్లో నేను కూడా చదవాల్సి వస్తున్నది అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 17 జనవరి 2024 మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ రిలీజ్డ్ బై కేంద్ర యూనియన్ వాటర్ రిసోర్స్ మినిస్ట్రీ రిలీజ్ చేసినటువంటి మినిట్స్ అధ్యక్ష. ఇందులో మళ్ళీ స్పష్టంగా ఉంది ఏంటంటే, బోత్ ద స్టేట్స్ విల్ హ్యాండ్ ఓవర్ 15 ప్రియటైజ్ కాంపోనెంట్స్ అవుట్లెట్స్ ఆఫ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అండ్ శ్రీశైలం ప్రాజెక్ట్ టు కేఆర్ఎంబి విత్ ఇన్ వన్ మంత్ టైం పీరియడ్. ఈ నెల లోపల ఈ ప్రాజెక్టులు అప్పచెప్తామని చెప్పి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఢిల్లీకి పోయి ఒప్పుకొని వచ్చినటువంటి మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. ఒక స్పీకర్ సార్ పదే పదే హరీష్ రావు గారి విషయంలో హౌస్ని మిస్లీడ్ చేసి మరి అసత్యాలు పలుకుతున్నారు. నేను పోయినసారి కూడా చెప్పిన ఆ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ తెలంగాణ గవర్నమెంట్ తరఫు నుంచి ఎవరూ సైన్ చేయలేదు, అది కేంద్ర ప్రభుత్వం ఇష్యూ చేస్తే అందులో మీరు మొదటి భాగం చదవండి, తెలంగాణ సెక్రటరీ ఆ విషయాన్ని వ్యతిరేకించిందని చెప్పి ఆ ఫస్ట్ పేరా చదవండి. అదేవిధంగా దయచేసి మీరు ఈ సభ యొక్క సార్థకత తగ్గించొద్దు. ఈ ప్రభుత్వము శాసనసభలో ఈ ప్రాజెక్టులు కృష్ణా నదికి అప్పచెప్పము అని ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత మళ్ళీ మీరు మాట్లాడడం ఇది సరికాదు. అధ్యక్ష వైట్ పేపర్లో 10 చోట్ల
వీళ్ళు మా ప్రభుత్వం అప్పచెప్పిందని మా మీద బురద జల్లే ప్రయత్నం చేసిండ్రు. నేను ఒకవేళ మేము అప్పచెప్పే ఉంటే మీరు ఆ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ మేము సంతకం పెట్టలేదు అన్నారు. ఆ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ మీ సెక్రటరీ పోలేదా, మీ ఈఎన్సీ పోలేదా? నంబర్ వన్. నంబర్ టూ, దాన్ని ఆ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ అన్ని పత్రికల్లో వచ్చిన తర్వాత తెల్లారు మీరు ఖండించాలనా వద్దా? ఏ రోజు ఖండించింది మీరు? 18వ తారీఖు నాడు పత్రికల్లో వార్తలు వస్తే ప్రధాన ప్రతిపక్షంగా మేమందరం గొంతెత్తి ఈ ప్రాజెక్టులు అప్పచెప్తున్నారు, తెలంగాణకు అన్యాయం జరుగుతుందని మేము ప్రశ్నిస్తే 27 జనవరి నాడు మీ సెక్రటరీ గారు ఢిల్లీకి ఉత్తరం రాసినారు. 17వ తారీఖు నాడు మీటింగ్ జరిగితే 10 రోజులు మీరు నిద్రపోయారా? మేము బయటకు వచ్చి ప్రశ్నించి ప్రాజెక్టులు అప్పచెప్తున్నారని గొంతెత్తుకొని మేము పోరాటానికి బయలుదేరితే 27వ తారీఖు నాడు మీరు కేంద్ర ప్రభుత్వానికి ఆ మినిట్స్ తప్పు అని ఉత్తరం రాశారు. పోని రాస్తే రాశారు, దీనికి కట్టుబడి ఉన్నారా అంటే అధ్యక్ష, మళ్ళీ ఫిబ్రవరి నాడు మీటింగ్ జరిగితే అందులో కూడా మళ్ళీ ఒప్పుకొని వచ్చిండ్రు. మొన్న నేను వీడియోతో సహా 1 ఫిబ్రవరి మినిట్స్, అధ్యక్ష, వెన్ ఆల్ ద అవుట్లెట్స్ ఆర్ హ్యాండెడ్ ఓవర్ టు కేఆర్ఎంబి, దీస్ విల్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ కేఆర్ఎంబి అండ్ విల్ బి మ్యాన్డ్ బై స్టాఫ్ ఫ్రమ్ బోత్ ద స్టేట్స్ ఇన్ ఈక్వల్ ప్రపోర్షన్, దిస్ స్టాఫ్ విల్ రిపోర్ట్ టు కేఆర్ఎంబి త్రూ దేర్ సాలరీ అండ్ అదర్ బెనిఫిట్స్ విల్ బి పెయిడ్ టు ద రెస్పెక్టివ్ స్టేట్ బై స్టేట్ రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్. అంటే స్పష్టంగా మేము అప్పచెప్తున్నామని 2వసారి చెప్పారు. బయటకు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈఎన్సీలు మేము అప్పచెప్పాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పి కూడా చాలా స్పష్టంగా అందులో చెప్పిన విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇన్ఫ్యాక్ట్ ఇంకో విషయాన్ని కూడా మంత్రి గారు తన వైట్ పేపర్లో ఒక పొరపాటుకు ఏం చెప్పినారంటే, గత ప్రభుత్వమే అప్పచెప్పే ప్రయత్నం చేసింది 16 కేఆర్ఎంబిలో అని. మీ కార్యదర్శి రాహుల్ బొజ్జా గారు 27/1/2024 రాసిన లెటర్లో సిమిలర్ వ్యూ హాస్ స్టేటెడ్ ఇన్ పేరా ఏ అండ్ బి అబోవ్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ 16th KRMB మీటింగ్ బై తెలంగాణ దట్ హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ ద ప్రాజెక్ట్ కెన్ బి కన్సిడర్డ్ ఓన్లీ ఆఫ్టర్ ఫైనలైజేషన్ ఆఫ్ ఆపరేషన్ ప్రోటోకాల్. ఫర్దర్ ఇన్ ద 17th బోర్డ్ మీటింగ్ తెలంగాణ స్టేటెడ్ దట్ ఇట్ డస్ నాట్ అగ్రీ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ ద కాంపోనెంట్స్ అండ్ స్ట్రెస్ దట్ ద మ్యాటర్ మే బి రెఫర్డ్ టు అపెక్స్ కౌన్సిల్. ఈ విషయాన్ని 16, 17 బోర్డు మీటింగ్లో మా తెలంగాణ గత ప్రభుత్వం వ్యతిరేకించింది అనే విషయాన్ని మీ కార్యదర్శి గారు 27/2024 రాసిన లేఖలో కూడా ఆయన గారు కూడా స్పష్టంగా చెప్తే, మీరేమో మీ వైట్ పేపర్లో మేము అప్పచెప్తామని చెప్పి రాశాము అని మీ వైట్ పేపర్లో పెట్టి ఈ సభను, ఈ సభ ద్వారా ప్రజలను తప్పుదో పెట్టే ప్రయత్నం చేసినారు. ఇది దయచేసి, ఇది చాలా దురదృష్టకరం, భవిష్యత్తులో ఇలాంటివి పెట్టకూడదని మీ ద్వారా కోరుతున్నాను.